హలో ఫుడీస్, వెల్కమ్ టు వేస్ట్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ హైదరాబాద్ రెస్టారెంట్స్ ఇక వెడ్డింగ్స్ స్పెషల్ అపోలో చికెన్. వావ్, క్విక్ అండ్ ఈజీగా అయిపోయేటువంటి స్టార్టర్ అండి ఇది. సూపర్ హిట్ అయిపోతుందండి ఎప్పుడు చేసినా. ఇది చూడడానికి చేయడానికి దాదాపుగా చికెన్ 65 లాగే ఉంటుంది, కానీ చిన్న చేంజెస్తో ఉంటుంది. ఆ చేంజెస్ స్పెషల్ టేస్ట్ని ఇస్తుంది. లెట్ స్టార్ట్ హైదరాబాద్ స్పెషల్ అపోలో చికెన్. 300 గ్రాముల చికెన్ బ్రస్ట్ని ఇలా స్ట్రిప్స్గా కట్ చేసుకోండి. ఒకవేళ బ్రస్ట్ చాలా మందంగా ఉంటే ముందు మధ్యకి చీరండి, ఆ తర్వాత పల్సగా ఇలాంటి స్ట్రిప్స్గా కట్ చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే బొమ్మిడాయిల్లా ఉండాలి. కట్ చేసుకున్నటువంటి బ్రష్లో 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ కారం, 2 చిటికెళ్ల పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్, ఓ ఎగ్ని బీట్ చేసి సగం వేసుకోండి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసి చిక్కని కోటింగ్ ఇవ్వండి. ఎగ్స్తో ఇచ్చే కోటింగ్ ఎప్పుడు కూడా చిక్కగా పట్టి ఉంటుంది. బాగా కలుపుకున్నటువంటి చికెన్ని నూనె బాగా వేడెక్కిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి వేయండి. చికెన్ అంతా వేశాక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదే వేగనివ్వండి. అలా వేగడం వల్ల చికెన్ లోపలి దాకా కుక్ అవుతుంది. మీరు హై ఫ్లేమ్ మీద వేసేస్తే పైనిచ్చిన కోటింగ్ వేగిపోతుంది, లోపలంతా పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. చికెన్ లోపలంతా ఉడికి బయట రంగు మారుతున్నప్పుడు మంట హై ఫ్లేమ్లోకి పెట్టి క్రిస్పీగా ఫ్రై చేయండి. ఈ చికెన్ ఖచ్చితంగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి, లేదంటే టాసింగ్లో మరింత మెత్తబడిపోతుంది. క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాక పక్కనుంచండి. ఇప్పుడు టాసింగ్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత వెల్లుల్లి సన్నని తరుగు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపండి. ఆ తర్వాత 2 రెబ్బల కరివేపాకు, 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి వేపండి. ఇవో నిమిషం వేపిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ తరుగు వేసి హై ఫ్లేమ్ మీదే టాస్ చేయండి. అనియన్స్ పింక్ కలర్లోకి మారాలి. పింక్ కలర్లోకి మారాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలు, అంతకంటే వేయకండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్ ఆర్ షజ్వాన్ చట్నీ, కొద్దిగా పసుపు వేసి టాస్ చేయండి. యాక్చువల్గా ప్రస్తుతం హైదరాబాద్ స్ట్రీట్ ఫుడ్గా దొరుకుతున్నటువంటి అపోలో చికెన్లో సోయా సాసులు ఇంకేవో సాసులు అన్నీ వేసేస్తున్నారు. వెనుకటికి అలా వేసేవారు కాదు. మీకు వెడ్డింగ్ స్టైల్ టేస్ట్ కావాలి అనుకుంటే కనుక రెడ్ చిల్లీ సాస్తో పాటు గ్రీన్ చిల్లీ సాసు, కొద్దిగా టొమాటో కెచప్ కూడా వేయొచ్చు. ఇది ప్యూర్లీ ఆప్షనల్. తర్వాత ఇందులో 250 ml బాగా చిలికినటువంటి పెరుగు వేసి లో ఫ్లేమ్ మీద బాగా కలిపితే తరకలు ఏర్పడవు. పెరుగు బాగా కలిశాక కొద్దిగా సాల్ట్, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా అజినోమోటో వేసి వేపండి. నచ్చని వారు స్కిప్ చేయొచ్చు అజినోమోటోని హ్యాపీగా, కానీ వేస్తే టేస్ట్ బాగుంటుంది. పెరుగు నీరుగానే ఉండాలి. నీరుగా ఉన్నప్పుడే ఫ్రైడ్ చికెన్ వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేయండి, అప్పుడు ఫ్లేవర్స్ బాగా పట్టుకుంటాయి. ఒకవేళ పెరుగు ఉడికి ఆయిల్ పైకి తేలిన తర్వాత చికెన్ వేసినట్లయితే 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేయండి, అప్పుడే ఫ్లేవర్స్ అంటుతాయి. లేదంటే పై పైన కోటింగ్లా ఉండిపోతుందంటే చికెన్కి పూర్తిగా పట్టవు. చికెన్ ఫ్లేవర్స్ అన్నింటినీ అబ్జార్బ్ చేసుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లోకి పెట్టి పైన కాస్త కొత్తిమీర తరుగు, అలాగే 1 టీ స్పూన్ నిమ్మరసం వేసి మళ్ళీ హై ఫ్లేమ్ మీద టాస్ చేయండి. అంతే, దింపేసి వేడివేడిగా సర్వ్ చేయండి. ఈ స్టెప్స్, టిప్స్, ట్రిక్స్ చాలండి బెస్ట్ సూపర్ హిట్ అపోలో చికెన్ని మీరు ఎంజాయ్ చేయడానికి. ఇంకా మీరు డబుల్ క్వాంటిటీలో చేయాలనుకున్నా, ఎక్స్ట్రా డౌట్స్ ఉన్నా, లేదా చదువుకుంటూ చేసుకుందాం వీడియో చూడకుండా అని అనుకున్నా, ఉంది కదా vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అక్కడ రెసిపీ ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ అవైలబుల్గా ఉంది. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.